వెల్కమ్ టు విజన్ 5 టీవీ. సూపర్ స్టార్ రజనీకాంత్ గతేడాది జైలర్ చిత్రంతో సూపర్ ఫామ్లో వచ్చారు. ఆ తర్వాత అతిథి పాత్రలో కనిపించి లాల్ సలం ఫ్లాప్ అయిన దానికి రజనీకి పెద్దగా సంబరం లేదు. ఇక ఈ ఏడాది అక్టోబర్ 10 వెట్టయన్ సినిమాతో రజనీ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ ఆసక్తికరం విషయం ఏంటంటే ఆ సినిమాకి ఉన్న స్టార్ క్యాస్టింగ్. జైలర్ చిత్రంలో మోహన్ లాల్, శివాజీ రాజ్ కుమార్ వంటి స్టార్లు కేమియోలు చేస్తే ఈ చిత్రంలో ఏకంగా అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. ఇలానే ఫాయిద్ ఫహేజ్, రానా వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా ఈ చిత్రం సూర్య ప్యాన్ ఇండియాతో సినిమా కంగువాను ఢీ కొడుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ సాంగ్ షూటింగ్ వీడియో లీక్ అయింది. పెళ్లి సాంగ్లో ఉంది. తాజాగా సోషల్ మీడియాలో వెట్టయన్ సాంగ్ అంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో చాలా మంది డాన్సర్లు మధ్యలో రజనీ స్టైల్స్ని నడిచి వస్తున్నారు. టేక్ ఓకే అయిన వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరూప్ వచ్చి రజనీతో ఏదో మాట్లాడుతున్నారు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఇలా లీక్ అయిపోతే ఎలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయినా ఇటీవల కాలంలో షూటింగ్ వీడియోలో సాంగ్స్ అన్ని ఇలానే బయటకు వస్తున్నాయి. ఇప్పటికే దేవల సినిమాకు గట్టిగానే లీకులు వచ్చాయి. ఇప్పుడు వెట్టయన్ సాంగ్ లీక్ అయింది. జేబీ మూవీ ఫేమ్ టీజే జనవల్ దర్శకత్వంలో వెట్టయన్ సినిమా వస్తుంది. ఇందులో అమితాబ్, ఫాహెద్, రానాతో పాటు మంజు వారియర్, దూసరా, విజయన్, రితికా సింగ్ వంటి స్టార్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో షూటింగ్ శరవేగంతో జరుగుతుంది. ఇది రజనీ కెరియర్లో 170వ చిత్రం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఇది అక్టోబర్ 10 విడుదల కానుంది. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీస్తున్నారు. క్రైమ్ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ చిత్రంపై తలవ ఫ్యాన్స్ గట్టిగానే నమ్మకాలు పెట్టుకున్నారు. గ్రహాల కదలికలు రేబంతో చూసి చెప్పేస్తారు. వేణుస్వామిపై ఎస్కేఎన్ సెటైర్లు. ఈ సినిమా గురించి ఇటీవల రానా కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. వెట్టయన్ రజనీకాంత్ స్టైల్ సినిమా కాదని, ఆయన ఇమేజ్ను పూర్తిగా విభిన్నంగా ఉంటుందని చిత్రం అంటూ చెప్పుకొచ్చారు. మరి జేబీఎం లాంటి చిత్రాన్ని ఆదరించిన జ్ఞానవేల్ రజనీని ఇలా చూపించబోతున్నారా అనే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.